నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం దేశంలో జమిలి ఎన్నికల ప్రతిపాదనలపై మరోసారి చర్చ జరుగుతుంది మరో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఒకే దేశం ఒకే ఎన్నిక అంటూ తరచుగా జమిలి మంత్రం జపిస్తూ ఉన్నారు దాదాపు నలభై ఏళ్ల కిందటే ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అప్పటి రాజకీయ ప్రాధాన్యాల కారణంగా ఈ ప్రతిపాదనలు వెనక్కిపోయాయి మళ్లీ బీజేపీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ చర్చను మళ్ళీ లేవ లేవదీస్తోంది మితిమీరిన ఎన్నికల వ్యయం నల్లధనం అవినీతి అభివృద్ధి కుంటుపడడం వంటి కారణాలు చెబుతూ దేశవ్యాప్తంగా జమిలీకి మద్దతు కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది అసలు జమిలీ జమిలీ ప్రతిపాదనలు ఏంటి దీనివల్ల లాభ నష్టాలేంటి సాధ్యాసాధ్యాలు ఏంటి అనే విషయాలపై ఇవాళ ప్రతిధ్వని చర్చ చేపట్టింది చర్చలో పాల్గొంటున్న వారు పద్మనాభయ్ గారు కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి అలాగే జస్టిస్ చంద్రకుమార్ గారు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి పద్మనాభయ్ గారు కేంద్ర న్యాయశాఖ పార్లమెంటరీ కమిటీ జమిలీ ఎన్నికలతోటి చాలా లాభాలు ఉన్నాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అంటూ నివేదిక ఇచ్చింది ఈ నివేదికని ఏ విధంగా చూడవచ్చు ఇప్పుడు ఈ సమస్య ఇది పొలిటికల్ సమస్య అండి ఇది అడ్మినిస్ట్రేటివ్ సమస్య కాదు కానీ వాళ్ళు జస్టిఫై ఏ కారణాలు వాళ్ళు చెప్తున్నారంటే నాలుగు కారణాలు చెప్తున్నారు దీని అడ్వాంటేజెస్ ఒకటి ఏంటంటే ప్రతిసారి ఎలక్షన్ చేయటం వల్ల విపరీతమైన ఖర్చు అవటం ఆ ఖర్చు తగ్గించవచ్చునని ఒకటి రెండోది మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఎప్పుడైతే వస్తుందో ఎలక్షన్స్ ఉన్నప్పుడు దానివల్ల పాలసీ పెనాలిసిస్ అంటే ఏ పాలసీ డెసిషన్స్ తీసుకోలేకపోవటం లేకపోతే గవర్నమెంట్ యునో గవర్నెన్స్ డెఫిషిట్ అంటే ఏ కొత్త స్కీమ్స్ కూడా ఇంప్లిమెంట్ చేయలేకపోవటం అది ఒక రెండో కారణం మూడోది ఏమంటున్నారంటే డిస్రప్షన్ టు ది నార్మల్ లైఫ్ మామూలుగా సాగుతున్న సాధారణ జీవితం ఈ ఎలక్షన్స్ వల్ల కొంచెం కష్టాలు రావటం నాలుగోది టు ఫ్రీ ది మ్యాన్ పవర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ అంటే సిఆర్పిఎఫ్ బీఎస్ఎఫ్ వగేరా డిప్లాయ్ చేసేటప్పుడు అది ప్రతిసారి డిప్లాయ్ చేయటం వల్ల చాలా అవుతుంది వాళ్ళని ఫ్రీ చేసి తతిమ పనులు ఉపయోగించుకోవడానికి వాళ్ళకి ఏ పనులు అయితే నిర్ణయించారో వాటిని చేసుకోవడానికి ఈ నాలుగు కారణాలు చెప్తున్నారు అయితే మీరు చెప్పినట్టు ఈ పాలసీ అనౌన్స్మెంట్ అంటే సెమెల్టేనియస్ ఎలక్షన్స్ జరగాలన్నది బీజేపీ యొక్క ప్లాన్కి ఇది ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది కాడి నుంచి కూడా రిపీటెడ్గా చెప్తూనే ఉన్నారు వేరియస్ టైమ్స్లో నేను హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు అద్వానీ గారు దీన్ని రేయిస్ చేసి మనం ఎందుకు చేయకూడదు అన్నారు అప్పటి వైస్ ప్రెసిడెంట్ బైరాన్ సింగ్ షెకావత్ కూడా ఒక ఆర్టికల్ ఒకటి రాశారు ఈ విషయం మీదే ఈ కారణాలు చూపిస్తును కానీ తర్వాత మీరు అన్నట్టు మోదీ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులోను తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్తున్నారు ఇది మూల కారణం ఏమంటే ఈ కారణాల కంటే ఈ నాలుగు కారణాల కంటే కూడా ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళు వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఒక దేశం ఒకే ఎలక్షన్ ఉండాలన్నా ప్రాతిపదికని సపోర్ట్ చేస్తూ ఈ నాలుగు కారణాలు చెప్తున్నారు వాళ్ళు అయితే అపోజిషన్ ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కానీ ప్రతిమ పొలిటికల్ పార్టీస్ ఏవి కూడా రియాక్ట్ అవ్వలేదు ఇంతవరకును కొన్ని రియాక్ట్ అయినాయి ఏమంటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కానీ లేకపోతే ఎన్సీపీ కానీ తర్వాత తృణమూల్ కాంగ్రెస్ సిపిఐ సిపిఎం సిపిఎం వీళ్ళు ఏమంటున్నారంటే రెండు కారణాల వల్ల ఇవి ఇట్లో కష్టాలు ఉన్నాయి అంటున్నారు ఏమిటి ఒకటి చేయగలమా ఇది సాధ్యమా ఒకేసారి ఎలక్షన్స్ అంతా పార్లమెంట్కి ఎలక్షన్ అసెంబ్లీలకే కాదు జనరల్ ఎలక్షన్ అంటే లోకల్ ఎలక్షన్స్ మున్సిపాలిటీస్కి పంచాయత్స్కి పంచాయత్ సమితిస్కి వీటన్నిటికీ ఒకేసారి చేయగలమా అని ఒకటి రెండోది ఇది లీగల్లీ పాసిబులా అంటే బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఓ ఫెడరల్ గవర్నమెంట్ అది ఇదని దానివల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్ మూడోది లా చట్టాలు చెప్పండి చట్టాల్లో ఏమన్నా ఇవి చేయాల్సి వస్తుంది సవరణలు ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిట్యూషన్లో అనేక సెక్షన్స్ పార్లమెంట్కి సంబంధించినవి కానీ అసెంబ్లీకి సంబంధించినవి కానీ వాటి టర్ము తర్వాత వాటి రిజల్యూషను తర్వాత మధ్యస్థంగా ఇవి పోవటం ఇవి ఇవన్నీ కూడా అమెండ్మెంట్స్ చేయాల్సి వస్తుంది వీటి మీద అపోజిషన్ చెప్తున్నారు కానీ నా ఉద్దేశం ప్రకారం వీళ్ళు చెప్తున్న అబ్జెక్షన్స్ అంత ఇంపార్టెంట్ కాదు ఒకటి బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దీనికి అడ్డం వస్తుందని అనుకోండి నేను అలాగే చేయగలమా ఇది సాధ్యమా దాన్ని కూడా సాధ్యమే అది ఎలక్షన్స్ ఇంత ముందు కూడా సాధ్యం అవ్వటానికి కారణం ఏంటంటే మొట్టమొదటి నాలుగు ఎలక్షన్స్ కూడా ఇండియాలో అవును గత యాభై ఏడు నుంచి తర్వాత అరవై ఏడు వందల దేశం అంతా ఒకేసారి జరిగినాయి అరవై అరవై వరకు ఒకేసారి జరిగినది సార్ మీరు సార్ మీ ఆఫ్ లా చేయొచ్చును సార్ మీరు 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 హోమ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ప్రతిపాదన వచ్చింది అన్నారు అది ఎందుకు ముందుకు వెళ్ళలేదు అసలు ఏమైనా సాధ్యా సాధ్యాలను అప్పుడు పరిశీలించారా రాజ్యాంగబద్ధంగా పరిశీలించారా ఎందుకు ముందుకు వెళ్ళలేదు లేదు అప్పుడే అప్పుడే అప్పుడు ఏం చెప్పారంటే వీళ్ళు అప్పుడు లా కమిషన్ ని స్టడీ చేయమని చెప్పారు చెప్తే లా కమిషన్ స్టడీ చేసింది చేసి లా కమిషన్ మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఒక ఎలక్టరల్ రిఫార్మ్స్ అని దాని మీద ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆ ఎలక్టరల్ రిఫార్మ్స్లో ఒక భాగంగా సైమేజీ సెలక్షన్స్ చేస్తే బాగుంటుందని ఒక సూచన ఇచ్చారు వాళ్ళు ఆ తర్వాత ఈ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో లా కమిషన్ ఇంకోటి ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేశారు ఇంకా అది ఆ రిపోర్ట్ ఫైనలైజ్ చేయలేదు ఇంతవరకు డ్రాఫ్ట్ రిపోర్ట్ అని ఫర్ పబ్లిక్ గైడెన్స్ అని చెప్పేసి ఒక రిపోర్ట్ తయారు చేశారు అది జరుగుతూనే ఉంది అయితే అఫీషియల్గా ఏం జరగలేదు కాకపోతే లా ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ బీజేపీ గవర్నమెంట్ చెప్తూనే ఉన్నది ఇది మీరు ముందుకు వెళ్ళేటట్టు చేయండి అని చెప్పి లా కమిషన్ కూడా రిక్వెస్ట్ చేసింది ఎలక్షన్ కమిషన్ కూడా అడిగింది ఎలక్షన్ కమిషన్ కూడా దీన్ని సపోర్ట్ చేసింది కాబట్టి కొంత సపోర్ట్ ఉంది ఈ విషయానికి కానీ నా ఉద్దేశంలో ముఖ్యమైన ప్రాబ్లం ఏంటంటే రెండు మూడు ఉన్నాయి ఇప్పుడు ఈ నాలుగు కారణాలు చెప్పారు చూడండి ఇవి కాస్ట్ తగ్గుతుంది తర్వాత పాలసీ పారాలిసిస్ అని ఖచ్చితంగా ఎవిడెన్స్ ఎంపరికల్ అవును ఈ నాలుగిటికి కూడా చెప్పటమే కానీ ఒక సిద్ధాంతరీత్యా ఒక స్టడీ చేసి ఈ నాలుగిట్లో నిజం ఎంత అబద్ధం ఎంత ఇవి నిజంగా జరుగుతున్నాయా లేకపోతే ఉత్త పాలసీ అనౌన్స్మెంట్ ఏనా అన్నది ఇంతవరకు జరగలేదు ఒక విషయం చెప్పాలంటే కాస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ అందాం ఈ కాస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ అంటే ఎవరికి కాస్ట్ సార్ చర్చిద్దాం సార్ చంద్రకుమార్ గారు సమాఖ్య స్ఫూర్తికి మన దేశంలో చాలా ప్రాధాన్యత ఇస్తాం మన యూనియన్ మన రాష్ట్రాల యూనియన్ కాబట్టి భారత్ అనేది సమాఖ్య స్ఫూర్తికి చాలా ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం అలాంటి దేశంలో ఒకే ఎలక్షన్ ఒకే ఒకే ఎజెండా మీద ఒకే ఎలక్షన్ అడగడం అనేది సాధ్యమా దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది సాధ్యమే అంటే ఒకటండి ఎలక్షన్స్ సాధ్యమే ఇప్పుడు జమీరీ ఎలక్షన్ సాధ్యమే ఎందుకంటే మనకు ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు కూడా మనం జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపు అసెంబ్లీకు పార్లమెంటుకు కలిసే ఎన్నికలు జరిగినాయి సాధ్యం కాదు అనేది ఏం లేదు సాధ్యమే అయితే ఇక్కడ సమస్య ఏంటంటే సమంజసం అనేది లేదా సమంజసం కూడా అంటే సమంజసం కూడా సమంజసం కూడా ఎందుకు సమంజసం అని అంటే ఇప్పుడు ఇందాక పద్మనాభ గారు చెప్పినట్లు లేదా కేంద్ర ప్రభుత్వాలు చెప్తున్నట్లు ఏంటంటే ఎన్నికల ఖర్చు అనేది కూడా ఒక చాలా ఇష్యూ పెద్ద ఇష్యూ ఎన్నికల ఖర్చు రెండవ సమస్య ఏంటంటే ఎన్నికల ఖర్చే కాకుండా మనకు ప్రధానంగా వస్తున్నటువంటి ఏంటంటే ఎలక్షన్ కోడ్ అనేది వస్తుంది ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు మనం అంటే ప్రభుత్వాధికారులు కానీ ప్రభుత్వంగా కానీ చేయాల్సినటువంటి కొన్ని పనులు ఆ మధ్యకాలంలో ఆగిపోతాయి ఈ విధంగా ఏంటంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే డిఫరెంట్ టైంలో అంటే ఒకే ఒక ఐదేళ్లలో నాలుగైదు సార్లు ఎలక్షన్స్ రావడం వల్ల రెండు మూడు సార్లు ఎలక్షన్స్ రావడం వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి వాటి అన్నిటి కూడా అవాయిడ్ చేయవచ్చు అయితే నేను ప్రధానంగా చెప్పదలుచుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ పరిస్థితి గతంలో ఎందుకు వచ్చింది ఇలాంటి ఒక పరిస్థితిలో రాకుండా ఉండాలంటే ఏమి చేయాలనే దాన్ని చాలా ముఖ్యమైనటువంటి ఇష్యూ మనకేంటంటే ఫెడరల్ మనది ప్రభుత్వం ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి విభిన్నమైనటువంటి భాషలు విభిన్న సంస్కృతి మనకు ఉన్నటువంటిది అలాంటప్పుడు ఏంటంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీని ఎన్నుకోవచ్చు ఇంకో రాష్ట్రంలో ఇంకో పార్టీని ఎన్నుకోవచ్చు ఇప్పుడు బెంగాల్లో డిఎంకే కానీ ఏడీఎంకే రావచ్చు ఇప్పుడు కేరళలో ఒక ఒక ఫ్రంట్ రావచ్చు లేదా బెంగాల్లో మరొక పార్టీ రావచ్చు అంటే ఇక్కడ కేంద్రంలో ఉండేటటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి నాయకులకు ఒక అవగాహన అంటే అవగాహన లేదని కాదు అక్కడ వాళ్ళకేంటంటే ఈ దేశం భిన్నమైనటువంటి సంస్కృతులకు భిన్నమైన నాగరికతకు చెందినటువంటి దేశం కాబట్టి ఆయా రాష్ట్రాల్లో అక్కడ ప్రాంతీయ పార్టీలు అధికారంలోకి రా వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు మన మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చింది ఇప్పుడు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి దేశమంతా ఒకే పార్టీ రాజకీయంగా అధికారంలోకి వస్తుంది రావాలి అనేటటువంటి ఆలోచనలో సరైనటువంటిది కాదు రెండో సమస్య దీనికి మూల కారణం ఏంటంటే ఇట్లా ఈ పరిస్థితి రావడానికి కూడా మనము రాజ్యాంగాన్ని ఏ విధంగా ఉపయోగించాలా పొలిటికల్ సెంట్రల్లో ఉన్నటువంటి వాళ్ళు తమ పవర్స్ను రాజ్యాంగ పవర్స్ని ఎట్లా ఉపయోగించాలా ఒక రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళకి ఇష్టం లేకుండా ఉంటే ఒక ముఖ్యమంత్రి చాలా ప్రసిద్ధి చెందుతున్నాడు అని చెప్పేసి అనుకుంటే లేదా ఒక రాష్ట్రంలో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆ రాజకీయ పార్టీని బలహీనపరచాలని అంటే ఐదేళ్లు వాళ్ళని పరిపాలన చేయనీయకుండా మధ్యలో ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం జరిగింది గతంలో చాలా సందర్భాల్లో చాలా సందర్భాలు చాలా రాష్ట్రాలు అది కేరళ కావచ్చు బెంగాల్ కావచ్చు ఏపీ కావచ్చు లేదా పంజాబ్ కావచ్చు మనం మనం చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ తీసుకు ఎందుకు ఈ పరిస్థితి వల్ల రావడానికి కారణం ఏంటని అంటే ఒకటి రాజకీయాలలో ఉండేటటువంటి యొక్క స్వార్థం అంటే సెంట్రల్ గవర్నమెంటు వేరే పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అది సెంటర్లో ఎవరైనా ఉండి ఇవాళ బీజేపీ ఉండి గతంలో కాంగ్రెస్ ఉండి లేదా ఎవరు అధికారంలో పలు ఉన్నా కూడా మరొక వాళ్ళకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళని భిన్నమైన ఎజెండా ఉన్నటువంటి వాళ్ళు ఒక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే ఆ ప్రభుత్వాన్ని ఐదు సంవత్సరాలు పరిపాలన చేయనీయాలా అది చేయనీయాల్సినటువంటి ఒక కర్తవ్యము ధర్మము అండ్ రాజ్యాంగరీత్యా కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది ఏదో ఒక సాకు చూపించడం మామూలుగా ఏంటంటే మామూలుగా మీకు ఎమర్జెన్సీని విధించడం కానీ శాసనసభలు రద్దు చేయడం కానీ అంత ఈజీ విషయం కాదు కానీ గతంలో మనం చూసినాం ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసం స్వార్థం కోసం రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది దానివల్ల ఏంటంటే ఎలక్షన్స్ ఇంకో టైంలో జరగడం అనేది జరిగింది సార్ ఇప్పుడు ఈ కారణం ప్రధానమైనటువంటి ఈ విషయంలో ఇప్పుడు రాజ్యాంగ పరంగా సాధ్యాలు ఉన్నాయా అంటే దీనికి సంబంధించి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు కూడా ఆ తీర్మానాన్ని ఆమోదించేయాలి అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాలని చెప్తున్నారు రాజ్యాంగ పరంగా ఇది సాధ్యమేనా ముందుకెళ్తుంది అసలు ఒకటండి రాజ్యాంగ పరంగా సెంట్రల్ గవర్నమెంట్కు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటే కోర్స్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారంగా ఒక శాసనసభను రద్దు చేసేటటువంటి అధికారం వాళ్ళకున్నది మళ్ళీ అక్కడ ఎలక్షన్స్ జరిపేటటువంటి అధికారం ఉన్నది ఎన్నికల పదవీ కాలాన్ని ఎన్నికలకు సంబంధించి అదే ఇప్పుడు ఒక్కసారి ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఒకసారి ఐదు సంవత్సరాలకు ఎన్నికైనటువంటి ఒక రాష్ట్ర ఎమ్మెల్యేలను అసెంబ్లీని రద్దు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది ఉన్నప్పుడు జమిలీ ఎన్నికలు సాధ్యమే ఇప్పుడు వీళ్ళు మేము ఖచ్చితంగా ఐదేళ్ల వరకు ఉండాలి అని చెప్పేసి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అండర్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ హక్కుగా వీళ్ళు క్లెయిమ్ చేయలేరు క్లెయిమ్ చేయలేరు సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉపయోగించాలా ఆ అధికారాన్ని అది వేరే విషయం కానీ రాజ్యాంగ రీతే సాధ్యమే ఓకే సార్ పద్మనాభ గారు చాలా చాలా వరకు చాలా రాష్ట్రాల్లో ఇప్పటి వరకు ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి అక్కడ స్థానిక రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మన దేశంలో ఉన్నటువంటి ఫెడరల్ స్ట్రక్చర్లో వీటిని సాధ్యం చేయడం అనేది కరెక్టేనంటారా అంటారా ఇప్పుడు నేను చెప్పాను కదా ఎలక్షన్ కమిషన్ సపోర్ట్ చేస్తూ ఉంది లా కమిషన్ జనరల్గా సపోర్ట్ చేస్తూ ఉంది ఏ పార్టీలు కూడా ఇంతవరకు స్ట్రాంగ్గా అపోజ్ చేయలేదు డూవబిలిటీ అంటే చేయగలమా లేదా అన్నది వాళ్ళు అంటే సాధ్యాసాధ్యాలు దాని గురించి మాట్లాడుతున్నారు కానీ సిద్ధాంతంగా దీన్ని అపోజ్ చేయలేదు ఎవరు ఇంతవరకును అలాంటి పరిస్థితుల్లో నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు చెప్పిన నాలుగు కారణాలు ఉన్నాయి చూడండి ఏ కారణాల వల్ల అయితే ఇది పెట్టాలనుకుంటున్నారో ఈ నాలుగు కారణాలు కూడా ఎవరు సరిగా స్టడీ చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ ది ఎలక్షన్స్ అంటే నేను ఇందాక చెప్పబోయాను ఇప్పుడు కాస్ట్ అంటే ఎవరికి కాస్ట్ క్యాండిడేట్గా ఉంటుంది పొలిటికల్ పార్టీకి ఉంటుంది గవర్నమెంట్కి ఉంటుంది గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడు అది సరిగా ఇంప్లిమెంట్ చేస్తే కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం గవర్నమెంట్లు ఎలక్షన్స్ మీద ఖర్చు పెట్టే ఖర్చు వాళ్ళ బడ్జెట్ తీసుకుంటే చాలా చాలా తక్కువ అతి తక్కువ మరి డెమోక్రసీ ఎలక్షన్స్ అన్నవి డెమోక్రసీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అలాంటప్పుడు ఈ చిన్న ఖర్చు ఇది అంటే ఎలక్షన్స్ కాకుండా మేము ఎలక్షన్స్ మాటికి ముందు ఎలక్షన్స్ ఏమిటి ది ప్రిజంప్షన్స్ దట్ ఎలక్షన్స్ ఆర్ కాస్ట్లీ డిస్ట్రాక్షన్ ఫ్రమ్ గవర్నెన్స్ కోట్లు అరవై కోట్లు అంటున్నారు ఎలక్షన్స్ కంటే కూడా అరవై వేల కోట్లు అది ఖర్చు గవర్నమెంట్ కాదండి మీరు చూడండి ఇప్పుడు అదే ది వేరు పొలిటికల్ పార్టీది వేరు గవర్నమెంట్ది వేరు గవర్నమెంట్ గవర్నమెంట్ దేని మీద ఖర్చు పెడుతుంది ఎలక్ట్రికల్ రోల్స్ ఇది చేయటం మీద సిఆర్పిఎఫ్ అది పెట్టడం మీద ఆ బూత్స్ మీద అంతే ఆ ఖర్చు చాలా తక్కువ అది ఇట్స్ నాట్ ఈవెన్ అబౌట్ వన్ ఆర్ టూ పర్సెంట్ ఆఫ్ ది దిస్ వన్ అందువల్ల ఈ ఖర్చు తగ్గుతున్నది ఒకవేళ ఖర్చు ఎక్కువైనా కూడా అది పెద్ద పాయింట్ కాదు రెండోది ఏంటంటే ఒకసారి ఎలక్షన్ చేసుకున్న తర్వాత కొన్ని గవర్నమెంట్స్లో డెమోక్రటిక్ గవర్నమెంట్స్లో రికాల్ పవర్ కూడా ఉంది రికాల్ అంటే గవర్నమెంట్ సరిగ్గా పనిచేయకపోతే వాళ్ళని దింపే పద్ధతి కూడాను అది అది డెమోక్రసీ యొక్క ఒక అది స్ట్రెంగ్త్ అది ఇప్పుడు పెద్ద దాన్ని ఎప్పుడు ఇంప్లిమెంట్ చేయలేదు అలాంటప్పుడు ప్రజల్లో వాళ్ళకి ఇష్టం లేదనుకోండి ఈ గవర్నమెంట్ మీద ఒక గవర్నమెంట్ మీద నో కాన్ఫిడెన్స్ పెట్టేసి దాన్ని తీసేయచ్చును టూ టూ ఇయర్స్లో వన్ ఇయర్లోనో ఎప్పుడైతే అప్పుడు ప్రజలకు ఆ హక్కు ఉన్నప్పుడు వాళ్ళకి ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు ఎలక్షన్ ప్రకారం వాళ్ళకి నచ్చకపోతే తీసేసే అధికారం వాళ్ళకున్నది ఇప్పుడు మీరు ఒకే ఎలక్షన్స్ ఒకేసారి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి ఫైవ్ ఇయర్స్ వరకు తప్పకుండా ఉండాలని పెట్టినప్పుడు ఆ పవర్ ఏమవుతుంది ప్రజలకు ఉన్న హక్కు హక్కు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ చేసుకునేది ఇది ఆ హక్కు పోతుంది కదా కాబట్టి ఇది సిద్ధాంతకరంగా ఎగ్జామిన్ చేయాలి ఇది ఊరికి ఫీజిబిలిటీ ప్రాక్టికల్లా అంప్రాక్టికల్ అన్నది కాదు సో డెమోక్రసీలో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఎలక్షన్సే కదా ఇప్పుడు ఎలక్షన్స్ ఖర్చు అవుతుంది ఎలక్షన్స్ మాటి ముందు జరగడం వల్ల ఇది అవుతుంది ఇంకో కారణం వీళ్ళు పాలసీ మోరల్ కోడ్ వల్ల ఇది పాలసీ పెరాలిసిస్ అంటున్నారు ఈ మోరల్ కోడ్ ఏంటంటే దానికి ఒక లా లేదు అది ఎవరు పెట్టుకున్నది పొలిటికల్ పార్టీస్ కలిపి పెట్టుకున్నది అంతే అది అది డైల్యూట్ చేయొచ్చును అది ఇన్ని ఇన్ని రోజులు ఉండాలా ఏమీ ఉండాలి అందులో ఉన్నది మార్చొచ్చినది అది చాలా సింపుల్ అది దేర్ ఇస్ నో లా అలాగే డిస్క్రప్షన్ ఆఫ్ నార్మల్ లైఫ్ ఇప్పుడు ఎలక్షన్స్ హెవ్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్ నార్మల్ లైఫ్ డిస్లోకేట్ ఎలక్షన్స్ ఎవరో చెప్పినట్టు అది ఎలక్షన్స్ అంటే ఒక పండగలా చేసుకుంటున్నారు మనవాళ్ళు కాబట్టి వీటి గురించి ఈ నాలుగు విషయాల గురించి చాలా కులాంకుషంగా చర్చ జరగాలి అది జరగలేదు ఇప్పుడు ఒకటే జరిగింది నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ సార్ చంద్రకుమార్ గారు మన దేశంలో కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలకు సంబంధించి ఎవరి విధులు వాళ్ళకి క్లియర్గా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకమైన విధులు రాష్ట్రాలు శాంతి భద్రతలు వ్యవసాయం ఇలాంటి విధులు ఉన్నాయి స్థానిక ప్రభుత్వం లోకల్ పాలిటిక్స్కి సంబంధించి లోకల్ ప్ర పనులకు సంబంధించి ఉన్నాయి ఇలా ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రజలు ఒక పార్టీని కానీ ఒక ప్రభుత్వాన్ని కానీ చూజ్ చేసుకోవడం ఎలాగ అంటే ఒకే తోటి ఎలాగా ఎన్నుకోగలుగుతారు అది సమంజసంగా కనిపించట్లేదు కదా ఏ పని ఎవరు చేయగలరని చూ సరిగ్గా ఎన్నుకోవడం ఎలా సాధ్యమవుతుంది దానివల్ల అది కరెక్ట్ మీరు చెప్పినట్లు నాగేశ్వర గారు మీరు చెప్పినట్లు కొన్ని ఇబ్బందులు ఉన్నటువంటి మాట వాస్తవమే ఎందుకంటే మామూలుగా అసెంబ్లీ ఎలక్షన్స్లలో కానీ లోకల్ ఎలక్షన్స్లలో లోకల్ సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పార్లమెంటుకు జరిగేటువంటి ఎన్నికల్లో జాతీయ స్థాయి యొక్క ఇష్యూస్ను తీసుకోవడం అనేది జరుగుతుంది ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల అయితే ప్రజలు జాతీయ స్థాయి సమస్యల కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది లేదా ఆ స్థానిక సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యత ఏమో మనకు జాతీయ ప్రయోజనాలు దెబ్బతింటాయి జాతీయ ప్రయోజనాలని దృష్టిలో ఉంచుకుంటే స్థానికంగా ఉండేటువంటి ఇబ్బందులు ఉంటాయి మీరు చెప్పినటువంటి మాట వాస్తవమే ఇక్కడ అయితే ఏంటంటే మరి ఇందాక మనకు పద్మనాభాయ్ గారు చెప్పినట్లు ఈ విషయం చాలా డెప్త్ స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టు లోతుగా పరిశీలించి లోతుగా మనకు అన్ని విషయాలు కూడా తీసుకొని మనం నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే ఏది ఏమైనా రాజ్యాంగం మట్టుకు జమిలీ ఎన్నికలకు తగినటువంటి ఒక అంటే స్కోప్ అవకాశం మటు కల్పిస్తున్నది దానిపల్ల రాజ్యాంగంలో గతంలో మనకు ఫిఫ్టీ టూ నుంచి సిక్స్టీ సెవెన్ వరకు జమిలీ ఎలక్షన్స్ జరిగినాయి దాని తర్వాత కూడా ఇప్పుడు జరపడానికి రీత్యా చట్టం ఇప్పుడు ఇబ్బందులేమి లేవు అయితే ఎప్పుడో బాబాసాహెబ్ అంబేద్కర్ మనకి చాలా స్పష్టంగా చెప్పినట్లు చట్టము రాజ్యాంగము ఎవరి చేతిలో ఎంత మంచిదైనా కావచ్చు కానీ అది ఎవరి చేతిలో పలు ఉంది రాజ్యాంగము చట్టము కనుక మంచి వాళ్ళ చేతిలో ఉంటే మంచిగా ఫలితాలు వస్తాయి రాజ్యాంగము చట్టము కనుక చెడ్డ వాళ్ళ చేతిలో పలు ఉంటే చెడు ఫలితాలు అది ఎంత మంచి చట్టమైన కానీయండి ఇక్కడ ఇస్తుందంటే దీన్ని ఉపయోగించుకునేటప్పుడు ఒక చట్టాన్ని కానీ ఒక రాజ్యాంగాన్ని కానీ ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణ ఆర్టికల్స్ని మనం ఉపయోగించుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో ఉపయోగించుకుంటున్నాము ఎలా ఉపయోగించుకుంటున్నాము ఎవరి ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాము దేశ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నామా ప్రధానంగా ఉన్నప్పుడు అది సాధ్యమే సార్ బీజేపీ బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అనేక సందర్భాల్లో ఈ ప్రతిపాదన తీసుకొచ్చింది అనేక వేదికలపై చెప్పింది కాబట్టి వాళ్ళు చాలా క్లియర్గా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు అంటే చాలా మంది ఇది అసంబద్ధం అని చెప్తున్నా చాలా రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వకపోయినా వాళ్ళు ముందుకెళ్లడానికి కారణాలు ఏంటనేది మీరు విశ్లేషిస్తారు ఒక్కటే ఇప్పుడు వాళ్ళు ముందుకెళ్లడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒకే దేశము ఒకే భాష ఒకే సంస్కృతి అనేటటువంటిది ఇప్పుడు వాళ్ళకు ఉండేటటువంటిది అంటే దేశం మొత్తం లోపల దేశాన్ని కేంద్రీకరించి కనుక ఓటర్స్ ఆలోచించినట్లయితే వాళ్ళు ఈ దేశభక్తి పేరు మీద లేకపోతే మరొక కారణాలు అయితే బీజేపీని బీజేపీని ప్రిఫర్ చేస్తారనేటటువంటి ఆలోచన ఒకటి కావచ్చు ఇప్పుడు జనరల్గా ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు ఇతర ఇతర పక్క దేశాలతో ఉన్నటువంటి ఒక ఘర్షణ వాతావరణం లోపల జనరల్గా ఏదో సెంట్రల్ గవర్నమెంట్ను బలపరచాలనేటువంటి జనరల్గా ప్రజలకు ఉండేటటువంటి ఒక ఆలోచన అధ్వరంగా ఉంటుంది గతంలో కూడా ఎలక్షన్స్ జరిగినప్పుడు ఇందిరాగాంధీ టైంలో వారు వచ్చినప్పుడు కాంగ్రెస్ని సపోర్ట్ చేసినారు జనం అట్లనే ఇప్పుడు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ను బలపరిచే అవకాశం ఉంటుంది ఇదంతా రాజకీయ ప్రయోజనాలే ఉంటే ప్రధానంగా తప్పించి దేశ ప్రయోజనాలు సామాజిక ప్రయోజనాలు బట్టుకు చాలా తక్కువ ఎందుకు ఇలా చేస్తున్నారు అని అంటే ఒకటి ఇప్పుడు మేము ఇక ఇందాక చెప్పినట్లే దీనివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి కొన్ని వాళ్ళ నష్టాలు ఉన్నాయి సార్ పద్మాభా ఖర్చులు మనం తగ్గించుకోవచ్చు సార్ పద్మనాభాయ్ గారు హలో సార్ పద్మనాభాయ్ గారు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒకేసారి జమిలీ ఎన్నికలు జరిగితే ప్రధానంగా జాతీయ పార్టీల మధ్య పోటీ ఉంటుంది ఇప్పుడు దేశంలో బీజేపీకి ఎదురు నిలిచేటువంటి జాతీయ పార్టీ అనేది కనుచూపు మేరలో కనిపించట్లేదు మిగిలిన జాతీయ పార్టీలు కాంగ్రెస్ కానీ సిపిఎం కానీ మిగతావి కూడా చాలా వీక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఆ అవకాశాన్ని అడ్వాంటేజ్ని ఉపయోగించుకోవడానికే బీజేపీ ఈ ప్రయత్నం చేస్తుంది అనేటువంటి ప్రధాన విమర్శ ఉంది ఏమంటారు ఇప్పుడు ఆ విమర్శకి మనం విమర్శించవచ్చును బీజేపీ అలా కాదు దీనివల్ల ఈ ఈ కారణాల మేము చెప్పిన నాలుగు కారణాల వల్ల దీనికి అడ్వాంటేజెస్ ఉన్నాయి అని చెప్తున్నారు వాళ్ళు అందుకని మనం చేయాల్సిన పని ఏమిటి ఆ నాలుగు కారణాలు ఏమైతే చెప్తున్నారో అవి నిజంగా జరుగుతున్నాయా లేకపోతే ఊరికనే ఊహాగానమా అన్నది కొంచెం అనలైజ్ చేయాలా అది ఇందాక చెప్పాను నేను మళ్ళీ మీ క్వశ్చన్కి వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్టడీస్ జరిగి ఇది చాలా ఇంపార్టెంట్ ఇది కొన్ని స్టడీస్ జరిగినాయి ఈ స్టడీస్ ప్రకారం ఏం చేసిందంటే ఒక ఇన్స్టిట్యూట్ ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్ అని ఆ ఇన్స్టిట్యూట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు నాలుగు లోక్సభ ఎలక్షన్స్ వాటితో పాటు ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగినప్పుడు అవన్నీ స్టడీ చేసి ఏ కంక్లూజన్కి వచ్చారా అంటే నిర్ణయానికి వచ్చారంటే ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగినప్పుడు సెవెంటీ సెవెన్ పర్సెంట్ ఛాన్సు ఈ పార్టీ ఓటర్సు నేషనల్ పార్టీ ఏదైతే ఉందో దానికే ఎక్కువ ముగ్గు చూపిస్తారు అని చెప్పేసి ఒక ఇది నిర్ణయానికి వచ్చారు ఈ నిర్ణయం ఎంత కరెక్టు కాదని బీజేపీ వాళ్ళు కొంచెం డిస్కస్ చేస్తున్నారు కానీ ఎక్స్పీరియన్స్ ఒక ఒకటే స్టడీ జరిగింది ఆ స్టడీ ప్రకారం డెబ్బై డెబ్బై ఏడు మంది శాతం ఎలక్షన్స్ ఒకేసారి జరిగినప్పుడు నేషనల్ పార్టీనే ఇచ్చేస్తారని చెప్పి ఉన్నది ఇండియాలోనే కాదు బ్రెజిల్ అర్జెంటీనా కెనడా జర్మనీ ఇంగ్లాండ్ వీటిల్లో కూడా ఈ జమిలీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటర్సు బై అండ్ లార్జ్ ఈ నేషనల్ పార్టీస్ని సపోర్ట్ చేశారు రెండవది ఏమిటంటే ఎలక్షన్స్ టుగెదర్ జరిగినప్పుడు నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర రిసోర్సెస్ చాలా ఉంటాయి స్ట్రాంగర్ పార్టీస్ రీజనల్ పార్టీస్ ఇంకా కొన్ని ఏ కొన్ని రీజనల్ పార్టీస్ ఉన్నాయి వాటి దగ్గర డబ్బు లేదు ఏయో కొన్ని ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ఉన్నాయి ఈ రీజనల్ పార్టీస్కి తప్పకుండా వాళ్ళు ఒక లోవర్ లెవెల్లో పనిచేయాల్సి వస్తుంది వాళ్ళకి ఉన్న వనరులన్నీ వనరులు సరిపోవు ఇంకోటి ఏంటంటే వనరులు సరి సరిపోవు మూడోది ఏంటంటే ఇండియాలో కొన్ని రాష్ట్రాలు ఎంత పెద్దవి అంటే యూరప్లో కొన్ని దేశాల కంటే కూడా పెద్దవి అవును సో ఇండియా ఒక నేషన్ ఒక ఒక జాతి అయినప్పటికీ కూడా మన నార్త్ ఈస్ట్లో ఉన్న ఇది పద్ధతులు సౌత్లో ఉన్న పద్ధతులు బెంగాల్లో ఉన్న పద్ధతులు పంజాబ్లో ఉన్న పద్ధతులు చాలా చాలా డిఫరెంట్ ఒక్కొక్క రాష్ట్రం పాపులేషన్ మంది ఎంత ఎక్కువ అంటే ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఇన్ ది వరల్డ్ డెమోక్రసీకి లార్జెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ చైనాను తీసేస్తే డెమోక్రసీ కాదంటున్నాం కాబట్టి కాబట్టి ఇన్ని వేరియేషన్స్ ఉన్నప్పుడు లోకల్ రీజనల్ ఆస్పిరేషన్స్ అవి దెబ్బతింటాయన్న ఒక డిస్కషన్ ఉంది అందువల్ల ఇంకో లాస్ట్ పాయింట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ రిఫార్మ్స్ చేయాలంటే రియల్ ప్రాబ్లం చాలా ఎలక్షన్ రిఫార్మ్స్ ఉన్నాయి ఎన్నో మంది వాటి ఏ ఎలక్షన్ కొన్ని కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను కంట్రోల్ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ టైం అయిపోయింది ఇప్పుడు ఒకటి ఒక అర నిమిషం నిమిషమే ఎలక్షన్ ఎక్స్పెండిచర్ కంట్రోల్ చేయొచ్చును బెటర్ కోఆర్డినేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్ చేయొచ్చు బిల్డింగ్ చేయొచ్చును ఇన్ఫర్మేషన్ షేరింగ్ చేయొచ్చును దెర్ఆర్ సో మెనీ అదర్ రిఫార్మ్స్ ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ అని చెప్పారు అది చేయొచ్చును అందుకని ఐ డోంట్ థింక్ ఈ ఈ సమయం ఒకటి కోవిడ్ వల్ల ఎకానమీ అంతా కూడా దెబ్బతిన్ను ఉంది ఈ దెబ్బతిన్ను ఉన్న పరిస్థితుల్లో ఈ కొత్త ఇంత పెద్ద ఇది తీసుకొచ్చి నితమే ఎలక్షన్ రిఫార్మ్స్ ఉన్నాయి కదా అన్నీ కలిపి చేయొచ్చు కదా ఓకే లేకపోతే వాటికి ప్రయారిటీ ఇవ్వచ్చును కదా అవును సార్ అవి లేకుండా ఇదే ముందుకు తెయడం అంత సమంజసంగా అట్లీస్ట్ ఇది టైం కాదు ఉంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ పద్నాభి గారు థ్యాంక్ యూ చంద్రకుమార్ గారు ధన్యవాదాలు సార్ ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం